బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ లోనావాలలో జరిగింది, తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో అన్ని సీజన్లు జరుగుతూ వస్తున్నాయి. ఈసారి 8వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి కంటెస్టెంట్స్ గా ఎవరు సెలెక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి వేణుస్వామి పేరు చాలా బలంగా వినిపిస్తుంది. అస్ట్రాలజర్ వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులే. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలను చెప్తూ ఎంతో ఫేమస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన వేసిన అంచనాలు నిజం కూడా అయ్యాయి. అయితే ఇటీవల జగన్ విషయంలో ఈ స్వామి చెప్పిన ఒక మాట అవాస్తవమయ్యింది. దాంతో సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని ప్రకటించారు. ఆయన ఇంటర్నెట్ కు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకున్న నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. డైలీ ఆయన గురించి వీడియోలు, పోస్టులు, మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. ఇంత పాపులారిటీ ఉన్నవారే బిగ్ బాస్ కి చాలా అవసరం. అలాంటి వారిని తీసుకొస్తే నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులు షోకి మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంచి టీఆర్పీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే వేణుస్వామిని ఆశ్రయించి ఆయన అడిగినంత డబ్బులు ఇచ్చి 8వ సీజన్ లో కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్వామీజీ జాతకాలు చెప్తుంటే మాత్రమే ఇప్పటి వరకు ప్రజలు చూశారు. అయితే ఇప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా ఆలోచిస్తారు? ఆయన మైండ్ గేమ్ ఎలా ఉంటుంది? ఆయన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి? ఆయన రియాలిటీని ప్రేక్షకులకు తెలియని కొత్త కోణాన్ని బిగ్ బాస్ హౌస్ బయట పెడుతుంది. వేణుస్వామికి బాగా పాపులారిటీ ఉంది కాబట్టి ఆయన్ను తీసుకుంటే ఈ సీజన్ సూపర్ సక్సెస్ అవ్వొచ్చని బిగ్ బాస్ టీం అంచనా వేస్తుంది.